श्री महागणाधिपतये नमः, श्री आदित्याय नवग्रह देवतलाय नमः, श्री राहुकेतु देवतलाय नमः, श्री मात्रे नमः। ఇప్పుడు మనము అంటే ద్వాదశ రాశుల వారికి ఈ అక్టోబర్ మాసంలో మాస ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. అందులో భాగంగా మనం మకర రాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మకర రాశిలో ద్వాదశ అంటే అన్ని స్థానాలలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానంలో ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. అంటే సెకండ్లో వచ్చేసి శని ఉన్నాడు, తన స్వస్థానంలో కుంభంలో ఉన్నాడు. ఫోర్త్లో వచ్చేసి గురు రాహులు ఉన్నారు. అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. నవములో రవి ఉన్నాడు. ఈ నెల 18 వరకు రవి ఉంటాడు. తర్వాత బుధుడు కూడా ఉన్నాడు. బుధుడు కానీ బుధుడు అస్తమించి ఉన్నాడు. 19 తర్వాత మళ్ళీ తులలోకి రానున్నాడు. తర్వాత రవి 18 తర్వాత మళ్ళీ తులలోకి వస్తాడు. ఆల్రెడీ ఇక్కడ ఎప్పటి నుంచో కేతు ఉన్నాడు, కుజుడు కూడా అస్తమించి ఉన్నాడు. సో మనకి ఇది ఈ ఏ రాశులు ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయనేది మకర రాశికి మనం చూసాం. ఇప్పుడు మనము పరిశీలించినట్లయితే ఈ అక్టోబర్ మాసంలో మకర రాశికి సెకండ్ హౌస్లో శని ఉన్నాడు. అంటే తన స్వస్థానంలో కుంభంలో ఉన్నాడు కాబట్టి మీ వాక్కు ఫలిస్తుంది. అంటే మీరు పై మీరు ఏం మాట్లాడితే అది చెల్లుతుంది. మీరు మీ పై అధికారుల నుంచి మన్ననలు పొందుతారు. అంటే మీ వాక్కు వలన కొన్ని ఏదైనా పనులని మీరు సాధించుకోగలుగుతారు. అంటే కొన్ని పనులు చెప్పి నోటి ద్వారా మీ వాక్కు ద్వారా కాని పనులు కూడా మీరు సాధించుకోగలుగుతారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు కూడా కంప్లీట్ అవుతాయి. అలాగే అష్టమాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి శని, అక్కడ శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడికి శనికి మంచి సఖ్యత ఉంటుంది కాబట్టి సో అష్టమంలో అంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు కావచ్చు, కొన్ని మీకు ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. అంటే మీకు వాహనాలు బాగా కలిసి వస్తాయి. తర్వాత ఆకస్మికంగా ఏదైనా ధనప్రాప్తి కూడా కలుగుతుంది. ఎందుకంటే అష్టమాన్ని శని చూసినప్పుడు శని ధనకారకుడు కూడా కాబట్టి ఆకస్మిక ధనలాభం కూడా మీకు కలిగే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులు కంప్లీట్ అవుతాయి, వెహికల్స్ కలిసి వస్తాయి. అలాగే మనకు సప్తమం ఇక్కడ కర్కాటకం అయింది కాబట్టి కొంచెము భార్యాభర్తల మధ్య కొంచెం ఇది పార్ట్నర్షిప్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అలాగే నవమంలో రవి ఉన్నాడు. రవి ఈ నెల 18 వరకు ఉంటాడు. తర్వాత తులలేక వస్తాడు కాబట్టి కొంచెం ఆరోగ్య ఏదైనా అంటే పై అధికారులతో సంబంధించిన కానీ ఆరోగ్యానికి సంబంధించిన కానీ కొంచెం రెమెడీ చేసుకుంటే పర్లేదు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు, ఎందుకంటే ఇక్కడ మనకు బుధుడు అస్తమించి ఉన్నాడు కాబట్టి రవి వీక్గా రవి స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి ఈ నెల 18 వరకు కొంచెం మనం వాటిపైన కొంచెం ఫోకస్ చేస్తే ఆరోగ్య విషయం పైన కొంచెం ఫోకస్ చేసి సూర్యభగవానుడికి ఎప్పుడు నమస్కారం చేసుకుంటూ ఉంటే ఆరోగ్యం కూడా మనకు మెరుగుపడుతుంది. అలాగే మనకు దశమంలో రవి ఉన్నాడు. అంటే ఈ నెల 19 తర్వాత రవి తులలోకి వస్తున్నాడు. అంటే మకర రాశికి 10వ స్థానమైనటువంటి తులలోకి ఈ రవి వస్తున్నాడు కాబట్టి అక్కడ కేతువు కూడా ఉన్నాడు, కాకపోతే కుజుడు అస్తమించి ఉన్నాడు. కాబట్టి ఏంటంటే అంటే మీరు చేసే వృత్తి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటిల్లోంచి కొంచెము ఒత్తిడి అనేది వస్తుంది. అంటే పై అధికారుల నుంచి కొంచెం చికాకులు చిక్కులు రావడము, వాళ్ళ నుంచి వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే మనం పడడము ఇలాంటివి ఉంటాయి. అంటే ఈ విషయంలో కొంచెం మీరు ఓపికగా ఉంటాయి. అంటే పై అధికారులు అంటే మీ ఉద్యోగంలో మీ బాస్ ఏవైతే ఉంటారో వాళ్ళు ఏదైనా చిన్న చిన్న మాటలు అన్నప్పుడు కొంచెం వాటిని పట్టించుకోకుండా ఆ రోజు కొంచెం సైలెంట్గా ఉన్నామంటే అక్కడ కూడా మీకు మంచి జరుగుతుంది అన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే శని కొంచెం మన బాగా ఉన్నాడు. బాగా అంటే ఈ రాశికి కొంచెం కలిసి వచ్చే అంశము రెండో హౌసు ప్లస్ ఎయిత్ హౌసు ఇవి లగ్నము ఇవన్నీ బాగున్నాయి. కాకపోతే కొంచెము రెమెడీ చేసుకోండి. అంటే సూర్యుడికి రెమెడీ చేసుకోండి. ఎందుకంటే సూర్యుడు ఆరోగ్య ఫలదాత కాబట్టి ఇక్కడ 19 నుంచి తులలోకి రాబోతున్నాడు కాబట్టి మీకు ఉద్యోగాల్లో కొంచెం స్ట్రెస్ తగ్గాలంటే అంటే ఉద్యోగ విషయాల్లో కొంచెం స్ట్రెస్ తగ్గేసి కొంచెం మానసిక ప్రశాంతత కావాలనుకుంటే కొంచెం సూర్యుడికి రెమెడీ చేసుకోండి. మీరు తెల్లబట్టని సూర్యభగవానికి నమస్కారం చేసి ఎప్పుడు సూర్యారాధన చేసుకున్నట్టే పొద్దున్న లేవగానే తలస్నానం చేసిన వెంటనే సూర్యుడికి నమస్కారం చేసుకుంటే సూర్యుడి నుంచి కొంచెం మీకు ఉపశమనం లభిస్తుంది. తద్వారా మీకు ఏంటంటే ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మకర రాశికి కొంచెం ఒక 40-50% ఈ మాసం అంతా బాగుంది అని మనం చెప్పచ్చు. అలాగే మనకు మకర రాశికి అధిపతి అయినటువంటి శనికి కూడా మనం రెమెడీ చేసుకోవాలి. శివాలయానికి వెళ్ళడము, శివునికి కాయో పండో పెట్టి నమస్కరించుకొని నవగ్రహాలు ఉన్నటువంటి శనికి ఒక తైలాభిషేకం చేసి శనికి నమస్కరించుకోవడం వలన మనకు ఏదైనా చిన్న ఈ సూర్యుడి వలన వచ్చే ఏదైతే అడ్డంకులు ఉంటాయో వాటి నుంచి మనము కలుగుతాము. అలాగే
మనము ఇక్కడ లాభ ఇక్కడ మనకు మనకు 12వ హౌస్ను చూసుకున్నట్లయితే 12వ హౌస్ గురువు అయింది కాబట్టి గురువు కూడా మనం కొంచెం రెమెడీ చేసుకున్నట్లయితే ఈ గురువు కూడా మనకు సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే మనకు 4వ హౌస్లో గురువు ఉన్నాడు, గురు రాహువు కలిసి ఉన్నారు. గురు రాహువు కలిసి ఉండడం వల్ల మనం దాన్ని గురు చండాల యోగం అంటాము. కాకపోతే శని దృష్టి కూడా గురువు పైన ఉంది కాబట్టి శని గురువుని పట్టుకొని ఉన్నాడు కాబట్టి మనకు ఏదైతే మనకు తల్లితో అంటే తల్లికి సంబంధించిన ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవచ్చు. ఎందుకంటే 4వ హౌస్ అనేది తల్లిని కూడా సూచిస్తుంది కాబట్టి తల్లికి సంబంధించిన ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకోవాలంటే కూడా మనం గురువుకి కూడా కొన్ని రెమెడీస్ చేసుకున్నట్లయితే మనం తల్లి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. అలాగే ఓవరాల్గా చూసుకుంటే మనం ఎక్కువ రెమెడీ చేసుకోవాల్సింది సూర్యుడికి రెమెడీ చేసుకోవాలి, గురువుకి రెమెడీ చేసుకోవాలి, శనికి కూడా రెమెడీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ రాశికి అధిపతి శని కర్మఫలదాత. ఈయన మనకు ఇచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందంటే కష్టపడి పనిచేస్తే రిజల్ట్ ఇస్తాడు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం సూర్యుడికి రెమెడీ చేసుకోవడం వలన కొంచెం మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు వీటిలో కావచ్చు కొంచెం అనేది స్ట్రెమ్ అనేది తగ్గి మనం దీని నుంచి ముందుకి పాజిటివ్గా వెళ్ళే అవకాశం ఉందన్నమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ నెల మాసాంతము మనకు రాహుకేతువులు చేంజ్ అవుతున్నారు. అంటే రాహువేమో మనకి మీనంలోకి వస్తున్నాడు, కేతువేమో కన్నెలోకి మారబోతున్నాడు. కాబట్టి ఈ మాసం తర్వాత మనకు రాహువు మూడులోకి వచ్చాడంటే కొంచెము ఈ మకర రాశి వారికి రాహువు కొంచెము అంటే శనికి రాహువు కొంచెం మంచి చేస్తాడు కాబట్టి కొంచెం పర్లేదు. అంటే రాహుకేతులు చేంజ్ అవడం వల్ల కొంచెం పర్లేదు. ఎందుకంటే దుస్థానాలలో రాహుకేతువులు ఉండడం అనేది అది మనకు మంచిదన్నమాట. సో అలాగే ఈ రాహుకేతువులకు కూడా కొంచెం రెమెడీస్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటే మంచిది. సో ఈ విధంగా రెమెడీస్ అంటే రాహుకేతువులకి కానీ శనికి కానీ సూర్యుడికి కానీ రెమెడీస్ చేసుకొని మీరు మీ కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.